జరిగిపోతుంది. సో అది వేరే విషయం. కానీ పార్టీ నుంచి బయటకు వెళ్ళిన వాళ్ళు బయటకు వెళ్లే ముందు కానీ బయటకు వెళ్ళిన తర్వాత కానీ పెట్టిన ప్రెస్ మీట్ లో మీరు ఒకసారి గమనించినట్లయితే పోతిన మహేష్ గారు మాట్లాడిన భాష, పోతిన మహేష్ గారు వాడిన పదజాలం, పోతిన మహేష్ గారు పార్టీ మీద ఉపయోగించినటువంటి విషపూరితమైన భావజాలం ఇప్పటి వరకు పార్టీ నుంచి బయటకు వెళ్ళిన ఏ నాయకుడు యూజ్ చేయలే. ఒక్క పోతిన మహేష్ గారు మాత్రమే పవన్ కళ్యాణ్ గారి వ్యక్తిగత జీవితం గురించి మాట్లాడారు. రైట్ మేడం. సార్ ఆయన భార్యని ఎన్నిసార్లు ఎలక్షన్ క్యాంపెయిన్ ఇప్పుంటారు సార్ పోతిన మహేష్ గారు ఆయన కాన్స్టిట్యున్సీలో? పవన్ కళ్యాణ్ గారి భార్య అవసరమా సార్? అసలు మాట్లాడొచ్చా? ఇప్పుడు వారు అన్నారు కాబట్టి మీరు అన్నట్టుగా పార్టీ నుంచి వెళ్ళిన వాళ్ళు ఎవరు కూడా ఆ రేంజ్ లో మాట్లాడలేదు కాబట్టి వారి గురించి మాట్లాడాం మేడం. ఇవాళ తణుకు సభ తర్వాత మరి జనసేన వీర మహిళలు ఎలా ఉన్నారు, మరి తణుకు సభ మాత్రం పూర్తి స్థాయిలో సక్సెస్ కూడా అయింది మేడం. 100% సార్. ఇప్పుడు పార్టీలో ఉన్న ప్రతి ఒక్కరము పవన్ కళ్యాణ్ గారు తీసుకున్న నిర్ణయానికి స్టిక్ అయ్యి మేము పనిచేయడానికి సిద్ధపడి ఉన్నాం. ఎందుకంటే ఆయన ఏదైనా స్వార్థం చూసుకొని ఉండుంటే మేము కూడా మా ఈగోని సాటిస్ఫై చేయండి లేదంటే మా విషయస్ ని మీరు సాటిస్ఫై చేయండి అని చెప్పేసి క్వశ్చన్ చేసేవాళ్ళం. సాక్షాత్తు అధ్యక్షుడే రాష్ట్రం కోసం దిగి తగ్గి అన్ని సాక్రిఫైజులు ముందు ఆయనే చేసి ఆ తర్వాత మీరు మాతో నడవండి అని చెప్పి మా అందరికి దారి చూపించాడు. సొంత అన్నయ్యకే ముందు ఎంపీగా పోటీ చేయని అని చెప్పేసి ఆయన నోటి తాను ఆయన అడిగి తర్వాత పరిస్థితుల్ని అవగాహన చేసుకున్న తర్వాత ఇట్లా కూటమిలో వచ్చిన తర్వాత ఆయనకి టిక్కెట్ ఇచ్చుకోలేక సొంత అన్నయ్యకి టిక్కెట్ ఇవ్వలేని అన్నయ్య ఇప్పుడు సిచ్యువేషన్ ఇలా వచ్చిందని చెప్పాడు. అట్లాంటప్పుడు మేము ఎంత సార్ అసలు ఆయన కోసం నడవాల్సిన బాధ్యత మా మీద ఎంత ఉంది సార్? మా కోసం ఆయన పోరాడుతూ ఉంటే రాష్ట్రంలో ఉన్న పేద ప్రజల కోసం పొడుగు బలహీన వర్గాల కోసం ఆయన అంత ఆరాటపడి ఆయన స్థాయిని తగ్గించుకొని కింద ఆయన దిగి మమ్మల్ని అందరినీ మిమ్మల్ని మోస్తాను మీరు నాతో నడవండి అని చెప్పేసి అంటూ ఉంటే ఆయన క్వశ్చన్ చేస్తే రైట్ మా దగ్గర ఎవరి దగ్గర లేదు సార్. అంత త్యాగమూర్తిని క్వశ్చన్ చేస్తే రైట్ మా దగ్గర నిజంగా లేదు. మేము అంత త్యాగ జీవులం కాదు. అట్లాంటి వ్యక్తిని క్వశ్చన్ చేసే మా రైట్ మా దగ్గర లేదు. ప్లస్ ఆయన ఏం ఆయన కుటుంబం కోసం ఆయన వ్యక్తిగత రాజకీయ స్వార్థ ప్రయోజనాల కోసం పని చేయట్లేదు. ప్యూర్ గా